సినిమాలలో నటుడు పోసాన కృష్ణమూర్తి పాత్ర ఎంత వైవిధ్యంగా ఉంటుందో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2లో హేతువాది బాబు గోగినేని కూడా అంత అట్రాక్టివ్గా ఉన్నారు. బాబు చేష్టలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి డిఫరెంట్ స్ట్రాటజీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బిగ్ బాస్ నిబంధనలకు లొంగకుండా తన మేనరేజాన్ని కాపాడుకుంటూ బిగ్ బాస్నే తిట్టిపోస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌస్లోనూ అందరూ బిగ్ బాసే ఆదేశాలను పాటిస్తూ ఏదో టాస్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ హేతువాది బాబు మాత్రం తాను వీటన్నిటికీ వ్యతిరేకంగా ఏకంగా టాస్కులు చేయకుండా తప్పించుకుంటున్నారు. ఎదురు తిరిగిన సంజన లాంటి వారిని తిట్టి వార్తల్లో నిలుస్తున్నారు. తనకు నచ్చిన పని చేయనంటూ బిగ్ బాస్ కే సవాల్ విసురుతున్నారు. మొదటి వారంలో జరిగిన ఎపిసోడ్లో సంజన తనకు మాలిష్ చేయాలని బాబును కోరితే బాబు చేసిన రచ్చ మామూలుగా లేదు. సంజన మమ్మల్ని అరెస్ట్ చేస్తుందంటూ ధ్వజమెత్తాడు. రాను రాను బాబు అతి ఎక్కువ కావడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండగా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం తలపట్టుకుంటున్నారు. ఇక మంగళవారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. నూతన్ నాయుడును రాజుగా, దీప్తి నల్లమూతును రాణిగా చూపించారు. ఇటీవల హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నందినిని యువరాణిగా బిగ్ బాస్ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా యువరాణి పాత్ర పోషించిన నందినికి ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ బాస్ ఇంట్లో ఓ గేమ్ ప్లాన్ చేశారు. బురద మట్టిపై కంటెస్టెంట్లు కొట్టుకునే టాస్క్ను ఇచ్చాడు. పలువురికి అందులో ఆడే గేములను ఇచ్చారు. కొందరికి గదలతో ఫైట్ ఇచ్చారు. ఇలా రకరకాల గేముల్లో చాలామంది ఇంటి సభ్యులు గాయాలయ్యాయి. కొందరికి చర్మం తెగి రక్తం కూడా కారింది. ఈ గేములు రసాభాసగా సాగడంతో అందరూ అవస్థలు పడ్డారు. బాబు గోగినేని వంతు బుధవారం కావడం, ఇంటి సభ్యులంతా గాయాలు పాలు కావడంతో బాబు గోగినేని ఫైర్ అయ్యారు. అరే బిగ్ బాస్ కిందకు రారా దమ్ముంటే అంటూ ఎదురు తిరిగారు. బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చిన గేముల వల్ల చాలామంది గాయపడ్డారని, ఇలాంటి గేములు ఎవడైనా ఇస్తారా అంటూ బండబూతులు తిట్టారు. మంగళవారం షో ముగిశాక ఏం జరిగిందనే దానిపై ప్రసారం చేసే ప్రోమోలో బాబు గోగినేని విశ్వరూపమే చూపించాడు. ఏకంగా బిగ్ బాస్పై ఎదురు తిరిగి రారా పోరా అంటూ మండిపడ్డారు. మరి ఈ రోజు ప్రసారమయ్యే షోలో బాబు ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. మరి ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.